హోమ్ మినిస్టర్ ని వైఎస్ సునీత గారు కలవడం జరిగింది. వివేక హత్య కేసుకు సంబంధించి డెవలప్మెంట్స్ విషయంలో ఎలా చూడాలి సార్ ఆ ఇష్యూ? ఫ్యామిలీ ఇష్యూ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందని నమ్ముతారు? ఎందుకంటే మీరు చాలా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న సీనియర్ లీడర్. ఒకవైపు షర్మిల చేస్తున్న కమెంట్స్, ఒకవైపు సునీత చేస్తున్న అలిగేషన్స్ ని జగన్ గారు సార్ట్ అవుట్ చేసే ఆలోచన ఏమైనా ఉందంటారు? మరి ఆయన ఆలోచన నాకు తెలియదు, కానీ వీరిద్దరూ కూడా ఈ మొదటి నుంచి కూడా జగన్ గారిని టార్గెట్ చేసి ఈ కేసును పైకి తీసుకొస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు. జగన్ గారికి నష్టం జరిగే విధంగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి షర్మిల గారు కానీ సునీత కానీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసు మీద వారికంటే ఎక్కువ శ్రద్ధ చంద్రబాబు నాయుడుకి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా సునీత కానీ తర్వాత షర్మిలమ్మ కానీ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయమైనా కూడా దీన్ని రాజకీయంగా రాష్ట్రమంతా కూడా ప్రజలు నమ్మించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్కెచ్ తప్ప వేరే కాదు. ఓకే, ఖచ్చితంగా షర్మిల గారు వెనుక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కానీ ఆమె పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పే విషయాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి వచ్చేటే తప్ప సొంత ఆలోచన అనుకుందని నేను అనుకోవడం లేదు. సార్ ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ జగన్ గారు షర్మిల గారు కలిసే అవకాశం ఉందని ఏమైనా భావించే అవకాశం? కుటుంబమే కదా, ఎందుకంటే ఈ స్థాయి బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి ఏ స్థాయి కాంట్రవర్సీ అయినా కూడా సమసిపోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే పార్టీకి ఇప్పుడు ఒక ఇబ్బందికర వాతావరణము, తను ఉండుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్న కార్యకర్తలు కూడా ఉన్నారు, ఒకవైపు ఈ వైరం చూస్తూ ఉన్నాం, ఎలా చూడాలంటారు దీన్ని? ఏదైనా ఈ కాలమే నిర్ణయిస్తుంది. రైట్ సార్, ఇంత 11 సీట్లకి పరిమితమైన ఈ ఓటమి పైన మీ విశ్లేషణ ఫైనల్ గా ఏంటి? ప్రధాన కారణాలు ఎందుకు అటువైపు ఎక్కువగా మగ్గు చూపారు? మీరు ఇంత సంక్షేమం చేసినా ఎందుకు ఓడిపోయారు? కారణాలు ఏదైనా కానీ మనం రియాలిటీగా చూస్తే మనకు 11 శాసనసభ స్థానాలు వచ్చాయి, కాకపోతే మా అందరికీ కూడా మా నాయకుడి మీద నమ్మకం, అదేవిధంగా అతనికి ప్రజలు ఇచ్చిన మద్దతు 40% ఓట్లు ఇచ్చారు, అందరూ కలిసి కూడా 5% తేడాతోనే ప్రభుత్వాన్ని సాధించారు, ఒకటే 40% సీట్లు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం చాలా అనతి కాలంలోనే చాలా తక్కువ సమయంలోనే ఇంకా ఎక్కువ అన్పాపులర్ అవుతుంది. తప్పకుండా ప్రజల విశ్వాసం తప్పకుండా చూరగొని ఆయన ఇంతకంటే ఎక్కువ మెజారిటీతో మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడని నమ్మకం నాకుంది. నిజంగానే టీటీడీని నిర్లక్ష్యం చేశారా గత ప్రభుత్వ హయాంలో? అనేక అవినీతి అక్రమాలు జరిగాయి, చివరికి స్వామివారి ఒక వజ్రపు ఉంగరం కూడా ఒక జడ్జికి గిఫ్ట్ గా జగన్ ఇచ్చారు అనే వార్త చాలా సంచలనం కలిగించింది. అలాంటి దుశ్చర్యకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడాడు. వారికి క్రిస్టియానిటీ మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ హిందూయిజం మీద కూడా ఉంది. హిందూయిజాన్ని గౌరవించేది కాదు, ఆయనకు భక్తి ఉంది, దేవాలయాలన్నీ కూడా సందర్శిస్తాడు, స్వాములందరినీ కూడా పీఠాధిపతులందరూ కూడా కలుస్తాడు. అదే కాకుండా మీరు చూశారు సుందరీకరణ పేరుతో అనేక దేవాలయాలన్నీ నేలమట్టం చేస్తే విజయవాడ పట్టణంలో అవన్నీ కూడా పునర్నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, బట్ ఎమ్మెల్సీగా బొత్సగా నిలబెట్టారు, ఎలా ఉంటుంది సార్? ఎంతమాతో ఉన్నారు? ఎందుకంటే ఎలక్షన్స్ చాలా జరిగి కొన్ని రోజులు, ఇంకా 3 నెలలు కూడా కంప్లీట్ చేసుకోలేదు. అయినా మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా బొత్సగా గారు మంచి మెజారిటీతో గెలుస్తారు. పక్క, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ మొన్న వచ్చిన రిజల్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైసీపీ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారు. పర్వాలేదు, అయినా కూడా మాకు ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలుస్తారు. రైట్, వైసీపీ నుంచి కొంచెం పక్కన పెడితే సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను పర్సనల్ గా. చాలా సీనియర్ లీడర్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? వస్తున్న నాయకులు చేరుతున్న పార్టీ జనసేనగా ఇప్పుడు మారిపోయింది, టీడీపీని ఆప్షన్ గా ఎంచుకోవట్లేదు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు జనసేన ఒక హ్యాపెనింగ్ పార్టీగా కనిపిస్తుంది అంటారు అలాంటి లీడర్స్? ఆయన నాయకత్వం మీద అందరికీ కూడా గౌరవం ఉండొచ్చు, అదేవిధంగా చంద్రబాబు ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇష్టపడకపోవచ్చు. దానికి కారణాలు ఏవైనా కానీ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే. సార్, 2024 ఎన్నికలు కేవలం పవన్ కళ్యాణ్
యొక్క ఎఫెక్టివ్ వల్లనే ఈ రిజల్ట్ అంటారా, మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ వల్లనే 100% అటు వైసీపీ ఓటమి అటు కూటమి గెలుపు 100% అంతలాగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా ఏపీ పాలిటిక్స్? ఏపీ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడా లేదా అనేది కాదు, వారికి సంబంధించిన సామాజిక వర్గం అంతా కూడా ఆయనకు గట్టిగా మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడి ఎన్నికల్లో గెలవడానికి కారణభూతులే. ఓకే సార్, టీడీపీ పార్టీకి కమ్మ సామాజిక వర్గం బలం, జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం, మరి వైసీపీ పార్టీకి ఏ సామాజిక వర్గం? ఒకవేళ నిజంగానే అది నమ్మి ఉంటే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చేదా అంటే? లేదు, మాట్లేదు. రెడ్డి అంతా కూడా చాలా మంది వ్యతిరేకం చేశారు. కారణాలు ఏవైనా కానీ ఈ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తాను. రైట్. ఫైనల్లీ మొన్న రీసెంట్ గా తిరుమలని బండి సంజయ్, కేంద్ర మంత్రి మీకు తెలిసే ఉంటుంది, తెలంగాణకు సంబంధించిన ఎంపీ, సో తను దర్శించుకున్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ వారసులు ప్రభుత్వం నుంచి పోవటం మంచి పరిణామమే, దీన్ని నేను స్వాగతిస్తున్నాను అంటూ మాట్లాడాడు. అతనికి ఓనమాలు తెలియదు మా జిల్లా గురించి, మా ప్రాంతం గురించి. ఆడెవడో ఏదో ఎత్తిస్తే అది మాట్లాడాడు. ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళ శాసనసభ్యులే 2014లో పోటీ చేస్తే పీలేరులో కిన్ కుమార్ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. అతని గురించి పబ్లిక్ మీటింగ్లో ఎర్రచందం స్మగ్లర్ వీరప్పన్ అన్నాడు. మరి ఆ వీరప్పన్న ఇప్పుడు వాళ్ళ పార్టీలో శాసనసభ్యుడిగా చేసుకున్నాడు. మేము రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేది ఎంకరేజ్ చేయలేదు. నేను ఫస్ట్ టైం శాసనసభ్యుడు అయినప్పుడు రాజశేఖరెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 370 వెహికల్స్ కొత్త వెహికల్స్ ఫస్ట్ టైం కొనిచ్చాము. అంతవరకు పాత పాద బండ్లు ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఉండేటివి అన్నీ ఉన్నాయి తప్ప కొత్తవి లేవు. కొనేదే కాకుండా 24 డిఎఫ్ఓలు అంటే ఫారెస్ట్ డివిజన్స్, ఆ డివిజనల్ ఫారెస్ట్ దీనికి 1+4 ఆర్ముడ్ ఫోర్స్ ఇచ్చాము. ఆర్ముడ్ ఫోర్స్ ఇచ్చి వాళ్లకు సెక్యూరిటీగా ఇచ్చి రెడ్ శాండిల్ స్మగ్లర్స్ స్మగ్లింగ్ అరికట్టేదానికి కృషి చేసాం. చేసేదే కాకుండా చాలా మంది మీద అప్పుడు పీడీ యాక్ట్ కూడా పెట్టాము. మరి అదంతా కూడా ప్రజలకందరికీ తెలుసు మనం ఏ విధంగా పనిచేసామని తెలుసు. అంటే మీ పరిపాలన వీరప్పన్ లాగా ఉండింది అని తన అభిప్రాయపడ్డారు. అదే నేను చెప్తున్నా, అతనికి ఓనమాలు తెలియదు, జిల్లా గురించి తెలియదు, మా రాయలసీమ ప్రాంతం గురించి తెలియదు. ఎవడో ఏదో చెప్పిస్తే అది ఊత పలికి మాట్లాడాడు. మరి దురదృష్టకరం. సార్, ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి అంటూ ఉంటారు, గెలుపు ఓటమి ఖచ్చితంగా అవి అనివార్యం, ఒకరికి గెలిస్తే ఒకరు మరొకరు ఓడిపోవటం అనేది అనివార్యం, ఇప్పుడు చూస్తున్నాం. కానీ మీకు చంద్రబాబు నాయుడికి మీరు చదువుకునే దశ నుంచే గొడవలు ఉన్నాయి అని, ఏంటి సార్ అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇప్పటి వరకు ఆ కొట్టిన ఇష్యూని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనేది జగన్ గారు చేసిన కమెంట్, ఎందుకు కొట్టారు? నాకైతే గుర్తులేదు. అది ఇప్పుడు స్టూడెంట్ డేస్లో ఎమోషన్స్ సంతోషం కోపం అన్నీ ఉంటాయి, బట్ అప్పటికి ఇప్పటికీ పరిపక్వం చెందిన తర్వాత అలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడడం మంచిది కాదు.